ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యం గ్రంథం ఆరో అధ్యాయము ఐదో వచనమును చదువుకుందాం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించితిని తిని రాజును సైన్యములకు అధిపతి అగు యహో నేను కన్నులారా చూచితిని అనుకొంటిని ఫ్రెండ్స్ ఈ వాక్యంలో మనము చూసినట్లయితే పశ్చాత్తపడిన యషియా పెదవుల నుండి వచ్చిన మాటలు ఇవి ఒకటి నుండి నాలుగు వచనములు చదివినట్లయితే దూతల కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడినది అని మనం చదవగలం అంటే మందిరము ధూమము చేత నింపబడినది మందిరం అంటే మన శరీరం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది మన శరీరం దేవుని ఆలయం అని ధూమము అంటే ప్రార్థన ఫ్రెండ్స్ మన శరీరము అనే మందిరం ఎప్పుడు ప్రార్థన అనే ధూమం చేత నింపబడి ఉన్నప్పుడు దేవుని మహిమ గల ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాం ఆయన సన్నిధిలోనే మన పాపములకు ప్రాశ్చితం దొరుకుతుంది ఆయన ఆయన సన్నిధిలో మనము దర్శనాలు చూడగలం ప్రత్యక్షతలు కూడా చూడగలం సో ఫ్రెండ్స్ యష్యా ప్రవక్త దేవుని సన్నిధిలో దర్శనము చూడకమునుపు వారికి శ్రమ వీరికి శ్రమ అని ఇతరులను తప్పు పట్టడం దూషించడం గా అదే పనిగా ఉండడం మనం గమనించగలం ఈ ఈ యొక్క దూషణ మాటలు ఎక్కడ చూడగలం అంటే యష్యా గ్రంథం మూడో అధ్యాయము ఐదో అధ్యాయంలో మనము చదవగలం ఇక్కడ ప్రభువుని చూచిన యష్య హృదయము బ్రద్దలైంది తన సొంత నీతి వ్యర్థమని గ్రహించాడు పశ్చాత్తాపడిన తను తన యొక్క పాపము విషయమును దేవుడు ప్రాయశ్చితము చేశాడు సో మై డియర్ ఫ్రెండ్స్ మన నోటితో కూడా ఇతరులను గూర్చి తప్పులు పట్టి ఉంటాం మన నోటితో అనకూడని మాటలతో మన నోటిని అపవిత్రపరచుకొని ఉంటాం మనకి తెలియకనే ఆ పని చేసి ఉంటాం తన నోటిని కాచుకొను వాడు తన ప్రాణమును కాపాడుకొనును అని సామెతల గ్రంథంలో మనము చదవగలం ఫ్రెండ్స్ మనం కూడా మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆత్మస్వరూపియగు దేవుడు మన లోపములను బయలుపరచును అప్పుడు మన పాపంలో ఒప్పుకున్నప్పుడు ప్రాయశ్చిత్తము కలుగుతుంది సో ఫ్రెండ్స్ నోటి మాటల విషయంలో శ్రద్ధ చూపుదాం మన నోటితో దేవుని మహింపరచుదామా ఫ్రెండ్స్ మీ అందరికీ అట్టి కృప దేవుడు దయచేయునుగాక ఏస్తున్నామంలో ఆమెన్